ఏం చూడబోతుంది అంటే కరోనా వైరస్ మీకు ఎంత తెలిసి ఉందో వండర్ఫుల్ ఎఫెక్ట్ అయిందని. దానివల్ల యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్ ఎకనమీ వచ్చి పెద్ద ట్రబుల్లో ఉంటుంది, క్రాష్ అవుతుంది. దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు నెక్స్ట్ చూడబోతాము. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరి స్టార్ట్ అయింది కరోనా వైరస్ ఎఫెక్ట్, డిసెంబర్లో స్టార్ట్ అయిందను, బట్ వరల్డ్ ఫుల్ బయట తెలిసి వచ్చింది జనవరిలో. జనవరి ఫిబ్రవరి మార్చ్ అయింది. ఇప్పుడు ఇంకా క్యూర్ చేస్తూనే ఉంటారు చైనాలో. అది ఇంకా మోస్ట్లీ టూ ఇంకా 1 or 2 months అయినా అవ్వచ్చు అనుకుంటా. బట్ అవుట్ సైడ్ ఇప్పుడు అది ఒక కొంచెం క్యూర్ ఎక్కిన వస్తేనో కూడా, బట్ అదర్ దెన్ చైనా నుంచి బయట చూస్తే సౌత్ కొరియా, ఇటలీ, అక్కడ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కూడా చరి, యూరోప్లో చరి, అమెరికాలో చరి వైడ్గా స్ప్రెడ్ అయింది. సో ఇలాగ ఇప్పుడు చైనా ఒక రికవరీ వచ్చే స్టేజ్లో, బట్ అన్ని వేరే అన్ని కంట్రీను అఫెక్ట్ అవుతూ ఉంది. సో ఏం చెప్తూ వస్తానంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఫుల్ మనకి ముక్కవాసి చూస్తే చైనాదే ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనకి ముక్కవాసి ఎక్స్పోర్ట్ అక్కడ నుండి ఇక్కడ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ లేదు అనేది మనకి ఇది పెద్ద డ్రాబ్యాక్. సేల్స్ చాలా తగ్గుతుంది. ఇది యాక్చువల్ సేల్స్ లేదంటే నార్మల్ ఎకనమీ డే టు డే సేల్స్ లేదంటే మనీ సర్క్యులేషన్ ఉండేదే. సో ఇది ఏమవుతుందంటే పెద్ద ఒక ఎకనామిక్ డిఫిషియన్సీ వస్తుంది. చైనాలో కూడా అన్ని కంట్రీలో ఇలా వస్తే ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ అన్ని స్టాక్ మార్కెట్ పెద్ద పెడుతుంది, స్టాక్ మార్కెట్ పెరిగింది ఆల్రెడీ ఇంకా పెడుతుంది. అందరూ ఇన్వెస్టర్స్ అంతా లూజ్ చేస్తారు, మనీ చాలామంది లూజ్ చేస్తారు. సో ఇది గవర్నమెంట్ దగ్గర ఉన్న బ్యాంకులో అమౌంట్ మనీ ఎక్కడో పోతుంది, అలా సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది పెద్ద క్రాష్. సో అలాగ బ్యాంకులో మనీ ఎక్కడ పోతుంది, సో ఇది పెద్ద ఇంకా ఇన్స్టెబిలిటీ వస్తుంది. సో దాని గురించి మీకు ఏం అడ్వైస్ చేస్తారంటే మీరు మీ మనీతో బ్యాంకులే పెట్టాలండి. బ్యాంకులో ఏం మనీ వద్దు, లిక్విడ్గా మీ హ్యాండ్ని క్యాష్ పెట్టుకోండి, లేదంటే మీ కౌంటర్ గోల్డ్గా పెట్టుకోండి, అదే సేఫ్. లేదంటే అది మార్కెట్లో మార్కెట్గా క్రాష్ అయ్యి మనీ ఫుల్ ఆఫ్ లూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.